श्री गुरुभ्यो नमः परमात्म योक्क विश्वरूपान्नी चूची आ विश्वरूपान्नी अंदुलो उंडेटुवंटि उग्रत्वान्नी चूसी भयपड़िनटुवंटि अर्जुनुडु परमात्मनु तन योक्क विश्वरूपान्नी शांतिंपजेसुकोवलसिंदिगा आ उग्र रूपानिकि उपशमनान्नि कल्पिंचवलसिंदिगा प्रार्थिंचाडु प्रार्थिंची नी योक्क चतुर्भुज रूपंतो मल्ली नाकु साक्षात्करिंचमनि कूडा वेडुकुन्नाडु इला वेडुकोवटं द्वारा తన యొక్క భయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాడు అయితే ఈ విశ్వరూపాన్ని చూసినందువలన ఒకవైపు తనకు ఆనందంగా ఉందని కూడా ప్రత్యేకించి చెప్పాడు అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనోమే తదేవమే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస అని ప్రార్థించాడు అదృష్టపూర్వం ఇంతకు ముందు చూడనటువంటి ఈ రూపాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాను కానీ అదే సమయంలో తీవ్రమైనటువంటి భయం వలన నా మనసు చాలా బాధపడుతున్నది నొప్పి కలుగుతున్నది మనసుకు అందువలన భయేన చ ప్రవ్యథితం మనోమే ఈ రెండు పరస్పర విరుద్ధ భావాల మధ్య నేను సంఘర్షణను భరించలేకపోతున్నాను తదేవమే దర్శయ దేవ రూపం ఇంతకు ముందు నాకు నీవు సాక్షాత్కరిస్తూ వచ్చినటువంటి రూపంలోనే నాకు మళ్ళీ సాక్షాత్కరించు అదే రూపాన్ని నాకు మళ్ళీ ప్రదర్శించు తదేవమే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస అని ప్రార్థించాడు నా యందు ప్రసన్నతను కలిగి ఉండు నీవు ఈ జగత్తు మొత్తానికి నివాస స్థానానివి అలాగే దేవతలకు కూడా నియంతవు నువ్వు అని ప్రార్థించాడు స్తుతించాడు తనకు సాక్షాత్కరించవలసిన రూపాన్ని ప్రత్యేకించి పై శ్లోకంలో చెప్పాడు కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామిత్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే అని నాలుగు భుజాలు కిరీటము గద చక్రము ఉండేటువంటి నీ యొక్క శాంత రూపంతో నా ముందు సాక్షాత్కరించు అదే తేనైవ రూపేణ చతుర్భుజేన నీ యొక్క సహస్ర బాహువులు వేలకొద్దే ఉండేటువంటి బాహువులు నన్ను భయానికి గురి చేస్తున్నాయి నీ యొక్క విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ మూర్తి ఈ శరీరం ఈ విశ్వరూపం నన్ను భయానికి గురి చేస్తోంది అందువలన శాంతమైనటువంటి రూపంతో నాలుగు భుజాలు కిరీటము గదా చక్రము ఉండేటువంటి రూపంతో నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు ఆ ప్రార్థనను పరమాత్మ ఆలకించాడు అంగీకరించాడు అంగీకరించి తన యొక్క విశ్వరూపాన్ని అందులో ఉండేటువంటి ఉగ్రత్వాన్ని ఉపసంహరించి అర్జునుడు కోరిన విధంగా చతుర్భుజమైనటువంటి రూపంతో నాలుగు భుజాలు కలిగినటువంటి రూపంతో అర్జునుడు ముందు సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి అర్జునుణ్ణి కేవలం తన యొక్క రూపశాంతితో మాత్రమే కాకుండా తన మాటలతోనూ అర్జునుణ్ణి సాంత్వనపరుస్తూ మూడు శ్లోకాలతో ఇలా అంటున్నాడు శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం అని ఓ అర్జున మయా ప్రసన్నేన నీయందు అనుగ్రహబుద్ధితోనే ఈ రూపాన్ని ప్రదర్శించాను నీ యందు కోపంతోనో లేదా నీకు భయాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతోనో నేను ఈ రూపాన్ని ప్రదర్శించలేదు మయా ప్రసన్నేన తవ అర్జునేదం ఓ అర్జున నీకు ఈ రూపాన్ని ప్రదర్శించటం అంటే నీ మీద అనుగ్రహాన్ని కలిగి ఉండటమే నీ మీద ప్రసాదాన్ని ప్రసన్నతని కలిగి ఉండటమే ఆ ప్రసన్నతతోనే నేను ఈ రూపాన్ని ప్రదర్శించాను మయా ప్రసన్నేన తవ అర్జున ఇదం రూపం పరం సర్వోత్కృష్టమైనటువంటి రూపాన్ని ప్రదర్శించాను పరం రూపం సర్వ అన్ని రూపాల కంటే ఉత్తమమైనటువంటి రూపాన్ని ప్రదర్శించాను రూపం పరం దర్శితం ప్రదర్శించాను కానీ ఈ రూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోవలసి ఉంది ఈ రూపం వెనకాల ఉండేటువంటి కారణాన్ని సరిగ్గా అర్థం చేసుకోవలసి ఉంది ఈ రూపం వెనకాల ఉండేటువంటి కారణం నా యొక్క సామర్థ్యం దర్శితం ఆత్మయోగాత్ నా యొక్క అసాధారణ సామర్థ్యం ద్వారా ఈ రూపాన్ని నీకు ప్రదర్శించాను అంతే తప్ప ఇది గారడీ కాదు ఇంద్రజాలము కాదు ఇది నా యొక్క అసాధారణమైనటువంటి సామర్థ్యం నాకు మాత్రమే చెందినటువంటి సామర్థ్యం ఈ సామర్థ్యంతో నీకు ఈ రూపాన్ని ప్రదర్శించాను ప్రదర్శించటానికి కారణం
నీ యందు అనుగ్రహం కలిగి ఉండటమే రూపాన్ని కలిగి ఉండటానికి కారణం నా యందు ఉండేటువంటి సామర్థ్యమే మయా ప్రసన్నేన తవ అర్జున ఇదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ ఈ రూపంలో ఉండేటువంటి విశేషాలు చాలా ఉన్నాయి తేజోమయం మొత్తం అన్ని వైపులా వెలిగిపోతూ ఉండేటువంటి రూపం అన్ని వైపులా ప్రకాశవంతంగా ఉండేటువంటి రూపం ఆ విషయం నువ్వు చూసావు చెప్పావు కూడాను తేజోమయం విశ్వం ఈ రూపంలో వేరే ఏమీ లేవు విశ్వం సమస్తము ఈ రూపంలో ఉన్నది ఈ ప్రపంచం మొత్తం ఈ రూపంలో ఇమిడి ఉన్నది అటువంటి రూపం విశ్వం అనంతం ఈ రూపానికి అంతు అనేది లేదు ఆ విషయాన్ని కూడా నువ్వు గమనించావు అనంతం అలాగే ఆద్యం ఈ రూపమే నా యొక్క ఈ విశ్వరూపమే ఈ ప్రపంచపు సృష్టికి కారణమైనటువంటి రూపం ఈ రూపానికి మరొక కారణం అంటూ లేదు నా యొక్క సామర్థ్యము తప్ప ఇది ఆద్య రూపం ఇదే మొదలు ఈ రూపంతోనే మొదలు అనేటువంటి రూపం దీనికి వెనకాల ఇంకొక మొదలు అనేది లేదు అలాంటి అనాద్యనంతమైనటువంటి రూపం ఏ రకమైనటువంటి ఆద్యంతములు లేని రూపం ఇదే అంత సృష్టి అంతటికీ కారణమైనటువంటి రూపం అటువంటి రూపాన్ని నేను నీకు దర్శించాను నీవు చూచావు ఎన్మే త్వదన్యేన నదృష్టపూర్వం ఈ రూపంలో మరొక విశేషం త్వదన్యేన నీవు కాక ఇతరులెవరు నదృష్టపూర్వం ఇంతకుముందు ఈ రూపాన్ని చూచి ఉండలేదు ఈ రూపాన్ని నీకే చూపించాను నీవు తప్ప మరొకరెవరు ఇలాంటి రూపాన్ని చూడలేదు అలాంటి రూపాన్ని నేను నీకు చూపించాను చూపించడానికి గల కారణం ఏమిటి అంటే మయా ప్రసన్నేన తవ అర్జునేదం రూపం పరం దర్శితం నీ మీద ఉండేటువంటి అనుగ్రహంతో నేను ఈ రూపాన్ని ప్రదర్శించాను మయా ప్రసన్నేన అను ప్రసన్నతతోనే నీకు ఈ రూపాన్ని ప్రదర్శించాను రూపం పరం సర్వోత్కృష్టమైనటువంటి రూపాన్ని ప్రదర్శించాను ఇతరులెవరూ చూడరాని రూపాన్ని నీకు ప్రదర్శించాను ఇది నా యొక్క ఆత్మ సామర్థ్యం వలన ఆత్మయోగం వలన అసాధారణమైనటువంటి నాకు మాత్రమే చెందినటువంటి సామర్థ్యం వలన నేను ఈ రూపాన్ని కలిగి ఉన్నాను అలాంటి రూపాన్ని నీకు చూపించాను మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం ఈ రూపం మొత్తం వెలిగిపోతూ ఉంటుంది నిరంతరం ప్రకాశమానంగా ఉంటుంది అన్ని వైపుల నుండి ప్రకాశమానంగా ఉంటుంది అలాగే విశ్వం ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువు ఈ రూపంలో ఇమిడి ఉంటుంది ఈ విరాట్ స్వరూపంలో లేదా ఈ విశ్వరూపంలో ఈ వైశ్వానర రూపంలో ప్రపంచంలో సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువు ఇమిడి ఉంటుంది అటువంటి విశ్వం అనంతం ఏ రకమైనటువంటి అంతము లేనటువంటి రూపం ఆద్యం ఈ సృష్టికి కారణమైనటువంటి రూపం ఆద్యంతములు లేని శాశ్వతమైన నిత్యమైనటువంటి రూపం ఈ రూపాన్ని నీకు నేను ప్రదర్శించాను తేజోమయం విశ్వం అనంతం ఆద్యం ఎన్మే త్వదన్యేన నదృష్టపూర్వం నీవు తప్ప ఇతరులెవరూ ఈ రూపాన్ని ఇంతకుముందు చూచి ఉండలేదు అటువంటి రూపాన్ని నేను నీకు అనుగ్రహంతో చూపించాను అనుగ్రహంతో చూపించాను కాకపోతే నీవు భయపడుతున్నావు కాబట్టి ఈ రూపాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు కాబట్టి నేను ఈ రూపాన్ని ఉపసంహరించమంటే ఉపసంహరిస్తాను నీకు కావలసినటువంటి రూపంలో సాక్షాత్కరిస్తాను అని ఆ తాత్పర్యంతో పరమాత్మ ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు ఈ శ్లోకంలో పరమాత్మ రెండు ప్రధానమైనటువంటి విషయాలను చెప్తున్నాడు ఒకటి మయా ప్రసన్నేన నీ యందు అనుగ్రహ బుద్ధితో మాత్రమే ఈ రూపాన్ని ప్రదర్శిస్తున్నాను అంతే తప్ప నీవు భయపడటానికి కాదు అనే ఒక ప్రధానమైన విషయాన్ని చెప్తున్నాడు రెండవ విషయం అతి ప్రధానమైన విషయం ఈ రూపం గారడీ కాదు ఈ రూపం ఇంద్రజాలం కాదు కనికట్టు కాదు చూసేవాడి కళ్ళకు వేరే విధంగా కనిపించేట్టుగా చేసేటువంటి రూపం కాదు ఈ రూపం నిజమైనటువంటి ఆత్మయోగంతో వచ్చినటువంటి రూపం ఆత్మ సామర్థ్యం పరమాత్మకే ప్రత్యేకించినటువంటి అసాధారణమైన సామర్థ్యంతో వచ్చినటువంటి రూపం అని అతి ప్రధానమైన విషయాన్ని విశ్వరూపాన్ని గురించినటువంటి అతి ప్రధానమైన విషయాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు ఏమిటి ఆత్మయోగం ఏమిటి పరమాత్మకు ఉండేటువంటి అసాధారణమైనటువంటి సామర్థ్యం అని మనం విచారించుకుంటే పరమాత్మ అధీనంలో ఉండేటువంటి
పరమాత్మ చెప్పినట్లు నడుచుకునేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతే పరమాత్మకున్న అసాధారణ సామర్థ్యం అని మనకు అర్థమవుతుంది. ఆ పరమాత్మ అధీనంలో ఉన్న, పరమాత్మ చెప్పినట్లు నడుచుకునే, పరమాత్మ వశంలో ఉండేటువంటి ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి సామర్థ్యంతోనే పరమాత్మ ఈ విశ్వరూపాన్ని ధరించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని నారద మహర్షి గారికి ప్రదర్శించినటువంటి విశ్వరూపంలో పరమాత్మ ఇంకా స్పష్టంగానే చెప్పాడు. పరమాత్మ నారద మహర్షి గారికి, మాయా హ్యేషా మయా సృష్ట యన్మాం పశ్యసి నారద సర్వభూత గుణైర్యుక్తం మైమం మాం జ్ఞాతుమర్హసి అని ఉపదేశం చేశాడు. నీవు నన్ను ఒక విశ్వరూపంలో చూస్తున్నావు. నారద మహర్షి గారికి ప్రదర్శించినటువంటి సృష్టికారకమైనటువంటి విశ్వరూపం వేరే ఉన్నది అనుకున్నాము. ఆ సృష్టికారకమైనటువంటి విశ్వరూపం అది మాయా సామర్థ్యం వలన కలిగినటువంటి రూపం. ఆ సామర్థ్యం కలిగినటువంటి రూపంలో సర్వభూతాలు ఇమడి ఉంటాయి. సృష్టి చేయబడేటువంటి ప్రతి వస్తువు ఇమడి ఉంటుంది. సర్వభూత గుణైర్యుక్తం, భూతాలు వాటికి సంబంధించినటువంటి అంశాలు అన్నిటితోనూ కలిసి ఉండేటువంటి రూపం అది. కానీ ఆ రూపం పరమాత్మ యొక్క వాస్తవమైన రూపం కాదు, పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి రూపం కాదు. మైవం మాం జ్ఞాతుమర్హసి, దీనికి ఇంకా కూడా దీనికి వెనకాల ఉండేటువంటి ఒక వ్యాపకమైనటువంటి విశిష్టమైనటువంటి రూపాన్ని నువ్వు ఇంకా దర్శనం చేసుకోవలసి ఉన్నది అని పరమాత్మ అక్కడ చెప్పాడు. ఆ విషయాన్ని కొంచెం సంగ్రహించి, నారద మహర్షి గారికి చెప్పినంత విస్తృతంగా కాకుండా కొంచెం సంగ్రహించి, దర్శితం ఆత్మయోగాత్ అని మాత్రమే ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నాడు. అర్జునుడి యొక్క సామర్థ్యాన్ని అనుసరించి, అర్జునుడు ఉండేటువంటి భావావేశ స్థితిని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ ఉపదేశం చేయకుండా కొంచెం తగ్గించి సంక్షిప్తంగానే, రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం ఎన్మే త్వదన్యేన న దృష్టపూర్వం అని ఉపదేశం చేస్తున్నాడు. చేస్తూ, ఈ రూపం గనక నీకు భయానకంగా ఉన్నట్లయితే, ఈ రూపం నీకు గనక భయాన్ని కలిగించేట్లయితే, ఈ రూపాన్ని నేను ఉపసంహరిస్తాను, ఉపసంహరించి నీకు శాంతమైనటువంటి రూపంలో సాక్షాత్కరిస్తాను. పై శ్లోకంలో ఈ రూపాన్ని సాధారణమైనటువంటి సాధనాల ద్వారా ఎవరూ దర్శనం చేసుకోలేరు. సాధారణమైనటువంటి సాధనాలు కలిగిన సాధకులెవరూ ఈ రూపాన్ని దర్శించుకునేందుకు యోగ్యతను కూడా కలిగి ఉండరు. ఎందుకంటే నవేద యజ్ఞాధ్యయనైర్ నదానైహి నచక్రియాభిర్ నతపోభిరుగ్రైహి ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. నవేద యజ్ఞాధ్యయనైర్ నదానైహి, వేదాధ్యయనాలు చేసుకున్నాం, యజ్ఞభాగాలను అధ్యయనం చేసుకున్నాం, దానాలను బాగా చేసుకున్నా సరే, న వేద యజ్ఞాధ్యయనైహి న దానైహి నచక్రియాభిహి విహితమైనటువంటి కర్మలను చేసుకుంటూ పోయినా సరే, న తపోభిరుగ్రహి ఉగ్రమైనటువంటి తపస్సులను చేసుకున్నా సరే, ఇలాంటి రూపం కనిపించేందుకు అవకాశం లేదు. కేవలం వేదాధ్యయనాల ద్వారా, కేవలం యజ్ఞభాగాల అధ్యయనాల ద్వారా, కేవలం దానాల ద్వారా, లేదా కేవలం విహితమైనటువంటి కర్మానుష్ఠానం ద్వారా, లేదా కేవలం తపస్సుల ద్వారా, కేవలం ఉగ్రమైనటువంటి తపస్సులను చేయటం ద్వారా ఈ విశ్వరూపాన్ని ఎవరూ దర్శించలేరు. అది భక్తితో కూడినటువంటి మనసు ఉంటేనే ఈ విశ్వరూపాన్ని దర్శించగలరు. న వేద యజ్ఞాధ్యయనైర్ నదానైహి నచక్రియాభిహి న తపోభిరుగ్రైహి ఏవం రూపశక్య అహం నృలోకే, ఇలాంటి రూపంతో ఉండేటువంటి నేను, ఏవం రూప ఈ విశ్వరూపంలో ఉండేటువంటి నేను, శక్య అహం నృలోకే నేను దర్శించను, శక్యుడను కాను, నన్ను ఈ రూపంలో ఎవరూ దర్శించలేరు. నృలోకే మానవ లోకంలో అస్సలెవరూ దర్శించలేరు. మానవలోకంలో ఉండేటువంటి వారు ఎంత కష్టపడి సాధనలను చేసుకున్నా సరే, భక్తి లేని మనస్సుతో గనక చూచినట్లయితే ఈ రూపాన్ని దర్శించుకోలేరు. ఏవం రూప శక్య అహం నృలోకే ఎన్ ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఇది చూడాలంటే నీవొక్కడవే యోగ్యుడివి. త్వదన్యేన కురు ప్రవీర, నీవు కాక మరెవరైనా సరే ఈ రూపాన్ని చూడలేరు. కేవలం సాధనలను చేసుకున్నవారు, నా మీద భక్తి లేనివారు, భక్తితో కూడిన మనసు లేనివారు ఈ రూపాన్ని చూడలేరు. నువ్వు ఒక్కడవే చూడగలుగుతున్నావు, ఎందుకంటే నీవు కురు ప్రవీరుడివి. కురువులలో, కౌరవ వంశంలో పుట్టిన వారిలలో నీవు ప్రవీరుడివి, ప్రకృష్టమైనటువంటి వీరుడివి, సాధనలో చాలా ఉత్తమోత్తమ స్థాయికి చెందిన సాధకుడివి.
అందువలన నీకు ఈ రూపాన్ని ప్రదర్శించానే గాని ఇతరులు ఎవరు సరే ఈ రూపాన్ని చూడలేరు ఇతరులు ఎవరు ఈ రూపాన్ని కనీసం ఊహించను కూడా ఊహించలేరు అని పరమాత్మ ఒక సాంత్వన వాక్యాన్ని పలుకుతున్నాడు సాంత్వనను ఇలా చేస్తున్నాడు నువ్వు దర్శనం చేసుకున్నటువంటి రూపం సాధారణమైన రూపం కాదు ఆ దర్శనం వలన నీకు భయం కలిగేందుకు అవకాశం లేదు భయం కలగకూడదు ఎందుకంటే నీవు తప్ప ఇతరులు ఎవరు చూడగలిగినటువంటి రూపం కాదు నీవు తప్ప ఇతరులు ఎవరు మానవులు ఎవరు ఈ మానవ లోకంలో ఎవరైనా సరే ఈ రూపాన్ని చూడలేరు ఎంత వేదాధ్యయనాలను చేసుకున్నా సరే చూడలేరు న వేద యజ్ఞాధ్యయనై వేదాధ్యయనాలు చేసుకున్న వారెవరూ కూడా చూడలేరు వేదాధ్యయనం అనేటువంటి సాధనంతో ఈ రూపాన్ని ఎవరూ దర్శించుకోలేరు వేదాధ్యయనం కాక వేదంలో చెప్పబడేటువంటి యజ్ఞాలను విడిగా అధ్యయనం చేసుకునేటువంటి వారు లేదా వేదాల యొక్క తాత్పర్యాలను నిర్ణయించుకోవటానికి కావలసినటువంటి మీమాంసా శాస్త్రాధ్యయనం కల్పశాస్త్రాధ్యయనం చేసుకునేవారు వారు కూడా కేవలం ఆ సాధనంతో దీన్ని చూడలేరు వేదభాగాలను అధ్యయనం చేసేవారు కావచ్చు లేదా యజ్ఞభాగాలను అధ్యయనం చేసేవారు కావచ్చు వారెవరు వారి వారి సాధనలతో వారి వారి అధ్యయనాలతో ఈ రూపాన్ని చూడలేరు న వేద యజ్ఞాధ్యయనై న దానై ఉత్తమమైనటువంటి దానాలతో కూడా సర్వోత్తమమైనటువంటి దానాలను చేసుకున్నా సరే ఆ దానాలతో ఈ రూపాన్ని దర్శించలేరు ఎంత ఉత్తమమైనటువంటి దానం చేసుకున్నా సరే తన నిలువెత్తు బంగారాన్ని దానం చేసుకున్నా సరే తనను తాను తులలో అంటే త్రాసులో కూర్చోబెట్టుకుని దానికి సమానమైనటువంటి బరువును దానం చేసుకుంటూ వచ్చినా సరే ఆ సమానమైనటువంటి బరువు గల వస్తువులను ఎన్ని దానాలను చేసుకున్నా సరే అలాంటి తులాపురుష దానం అనేటువంటి సర్వోత్తమమైన దానాలు చేసుకున్నా సరే న దానైహి ఆ దానాల ద్వారా నన్ను ఈ రూపంలో ఎవరో చూడలేరు నచ క్రియాభిహి వారి వారికి విహితమైనటువంటి వైదిక కర్మానుష్ఠానాల ద్వారా వైదికమైన కర్మలను చేసుకోవటాల ద్వారా కేవలం వైదిక కర్మానుష్ఠానాల ద్వారా ఈ రూపాన్ని ఎవరూ దర్శించలేరు న తపోభిహి తపస్సుల ద్వారా శరీరాన్ని శుష్కింపజేసుకునేటువంటి తపస్సుల ద్వారా ఉగ్రైహి ఉగ్రమైనటువంటి తపస్సుల ద్వారా కూడా ఈ రూపాన్ని ఎవరూ దర్శించుకోలేరు ఉగ్రమైనటువంటి తపస్సులు చాంద్రాయణాదులు కృచ్ఛ్రాదులు ఆ తపస్సుల ద్వారా ఎవరూ చూసుకోలేరు చాంద్రాయణం అంటే శుక్ల పాడ్యమి రోజు ప్రారంభించుకుని అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున ప్రారంభించుకుని ఆ రోజు కేవలం ఒక ముద్ద తిని ఒక ముద్ద మాత్రమే ఆహారంగా స్వీకరించి రెండవ రోజు రెండు ముద్దలు మూడవ రోజు మూడు ముద్దలు ఇలా క్రమంగా పెంచుకుంటూ వెళ్ళి పూర్ణిమ రోజుకు 15 ముద్దలు అని పూర్ణిమ రోజుకు ఆపుకుని మళ్ళీ పూర్ణిమ తరువాత వచ్చేటువంటి పాడ్యమి రోజున 14 ముద్దలు ఆ మరుసటి రోజున 13 ముద్దలు అని ఇలా ముద్దలను తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ అమావాస్య రోజుకు వచ్చేసరికి ఎంత తక్కువ సంఖ్య వస్తే అంత తక్కువ సంఖ్య ఆహారాన్ని స్వీకరించేటువంటి అతి సంక్లిష్టమైనటువంటి శరీరాన్ని ఇంద్రియాలను లోపల ఉండేటువంటి అవయవాలను అన్నిటినీ ఎండగొట్టేటువంటి తపస్సు మహోగ్రమైనటువంటి తపస్సు ఆ తపస్సులు చేసుకున్నా అలాంటి తపస్సులు చేసుకున్నా ఇంకా తీవ్రమైనటువంటి తపస్సులను చేసుకున్నా సరే నన్ను ఈ రూపంలో ఎవరూ దర్శనం చేయలేరు కేవలం ఆ తపస్సుల ద్వారా కేవలం దానాల ద్వారా కేవలం వేదాధ్యయనాల ద్వారా కేవలం యజ్ఞాధ్యయనాల ద్వారా కేవలం వైదిక కర్మానుష్ఠానాల ద్వారా నన్ను ఎవరూ దర్శనం చేసుకోలేరు ఇది భక్తితో కూడిన మనస్సుతో మాత్రమే దర్శించుకోగలిగినటువంటి రూపం నీకు అలాంటి భక్తి ఉన్నది కాబట్టి నీవు అలాంటి భక్తుడవు కాబట్టి నీకు ఈ దర్శనాన్ని నేను ప్రసాదించాను మయా ప్రసన్నేనా అని చెప్పనే చెప్పాను కాబట్టి నా అనుగ్రహంతో నీకుండేటువంటి భక్తితో ఈ రూపాన్ని నీవు దర్శించుకోగలిగావు నీవు తప్ప ఇతరులెవరికీ ఈ రూపాన్ని దర్శించేందుకు అధికారము లేదు ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర నీవు తప్ప ఇతరులెవరికి ఈ రూపాన్ని దర్శించటానికి శక్తి అనేది లేదు ఏవం రూప నేను ఇలాంటి రూపంతో ఇతరులెవరికి దర్శనమిచ్చింది లేదు వారెవరూ నన్ను ఈ రూపంలో దర్శనం చేసుకోగలిగింది లేదు ఏవం రూప శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర కౌరవ వంశంలో చాలామంది ఉన్నారు వారెవరికి నేను ఈ రూపంలో దర్శనమివ్వలేదు లోకంలో వీరులు వారి వారి సాధనలను చేసుకున్నటువంటి విశేషమైన సాధకులు వారందరూ కూడా ఉన్నారు వారికి కూడా నేను దర్శనం ఇవ్వలేదు నీవు విశేషించి కురుప్రవీర మంచి వంశంలో పుట్టినవాడివి
అదే సమయంలో నీ సాధనతో నీవు ప్రవీరుడివయ్యావు, ఉత్కృష్టమైనటువంటి సాధకుడివయ్యావు. అందువలన నీ మనసులో ఉండేటువంటి భక్తిని నా యొక్క అనుగ్రహాన్ని రెండింటిని జోడించి నేను నీకు ఈ దర్శనాన్ని ప్రసాదిస్తున్నాను అని ఈ శ్లోకంలో అంటున్నాడు. న వేద యజ్ఞాధ్యయనై న దానై న చక్రియాభి న తపోభిరుగ్రై ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర అని ఈ శ్లోకంలో పరమాత్మ అర్జునుడికి కొంచెం రహస్యార్థంగా ఒక ఉపనిషద్వాక్యాన్ని కూడా బోధిస్తున్నాడు, ఒక ఉపనిషద్వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. నాయమాత్ న చక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవైస్తపసా కర్మణావ జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన అనేటువంటి ముండకోపనిషత్తులో ఉండే వాక్యాన్ని పరమాత్మ గుర్తు చేస్తున్నాడు. ఆ పరమాత్మ చక్షుషా కంటితో చూడటానికి శక్యం కాడు, లేదా పరమాత్మను కంటితో ఎవరూ చూడలేరు. న చక్షుషా గృహ్యతే నాపి వాచ ఎవరు ఒక ఉపదేశం ద్వారా ఆ పరమాత్మను చూడలేరు, కేవల ఉపదేశం ద్వారా పరమాత్మ ఎవరికీ కనిపించడు. నాన్యైర్దేవై వేరే ఇంద్రియాల గురించిన ప్రస్తావనే అక్కర్లేదు. తపస తపస్సులు తీవ్రమైనటువంటి తపస్సులు చేసుకున్నా సరే పరమాత్మ కనిపించడు. కర్మణావ వేదవిహిత కర్మానుష్ఠానం చేసినంత మాత్రాన ఆ పరమాత్మ సాక్షాత్కరించడు. జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ మనస్సును ప్రసన్నంగా చేసుకున్నవాడికి, మనస్సును శుద్ధం చేసుకున్నవాడికి, మనస్సులో ఏ రకమైనటువంటి దోషాలు లేక భక్తిని నింపుకున్నవాడికి పరమాత్మ కనిపిస్తాడు. విశుద్ధ సత్వ తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన కేవలం మనస్సును శుద్ధం చేసుకున్నంత మాత్రాన కూడా కనిపించడు. ఆ పరమాత్మనే నిరంతరం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ పరమాత్మను దర్శించగలుగుతాడు అని పరమాత్మ దర్శనంలో చెప్పినటువంటి నియమాలను ఈ విశ్వరూపానికి వర్తింపజేసి ఏ తపస్సులతోనూ ఏ దానాలతోనూ ఏ క్రియలతోనూ ఈ విశ్వరూపాన్ని చూడటం సాధ్యం కాదు. భక్తితో కలిసినటువంటి ఆయా సాధనాలు మాత్రమే ఈ విశ్వరూపాన్ని సందర్శింపజేస్తాయి అనే విషయాన్ని చెప్తున్నాడు. భక్తి అనే మాట ఈ శ్లోకంలో ప్రత్యేకించి ఎత్తటం లేదు, ఎత్తకుండా పై రెండు మూడు శ్లోకాలు పోయిన తర్వాత పరమాత్మే భక్త్యా త్వనన్యయా శక్యః అని చెప్పబోతున్నాడు. ఆ విషయాన్ని ఈ విషయాన్ని గనక మనం ఉపసంహారం చేసుకోగలిగినట్లయితే భక్తితో కూడినటువంటి సాధనల ద్వారా మాత్రమే పరమాత్మను దర్శించటం సాధ్యం, భక్తి లేని సాధనలు పరమాత్మ దగ్గరకు మానవుడిని తీసుకువెళ్ళవు అనే విషయం స్పష్టంగా అవగతమవుతోంది. నిష్కలం ధ్యాయమాన అనే ఉపనిషద్వాక్యం కూడా ఇదే విషయాన్ని బోధిస్తోంది. ఇంతేకాకుండా పరమాత్మ నేను అనుగ్రహిస్తున్నాను అనే భావనను కూడా ముండకోపనిషత్తు నుంచే తీసుకువచ్చి గుర్తు చేస్తున్నాడు. నాయమాత్మా ప్రవచనైన లభ్య న మేధయ న బహునాశ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం అని పరమాత్మ మానవుల యొక్క మేధాశక్తికి అందడు, మానవుల యొక్క ప్రవచన శక్తికో లేదా కేవలం విన్నంత మాత్రానే అందిపోడు. నాయమాత్మ ప్రవచనైన లభ్య న మేధయ న బహునాశ్రుతైన మళ్ళీ మళ్ళీ ఆ పరమాత్మ గురించిన వివరణ ద్వారా మాత్రమే పరమాత్మ అందిపోడు. పరమాత్మ ఎవరికైతే ప్రత్యక్షం కావాలి అని అనుకుంటాడో, ఎవరికైతే తనను తాను ఆవిష్కరించుకోవాలి అని అనుకుంటాడో అటువంటి సాధకుడికే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు అని ఈ మంత్రం చెబుతున్నది. ఈ మంత్రాన్ని కూడా పరమాత్మ ఒకసారి అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు. పరమాత్మ ఎవరికి ప్రత్యక్షం కావాలని అనుకుంటాడు, పరమాత్మ తనను తాను ఎవరికి ఆవిష్కరించుకోదలుచుకుంటాడు అంటే భక్త్యా త్వనన్యయాలభ్య అనన్య భక్తితో కూడినటువంటి మనస్సుతో ఉండే సాధకులకు, అనన్య భక్తితో పరమాత్మ చెప్పిన విధానాలతో ఆయా సాధనానుష్ఠానాలను చేసుకునేటువంటి సాధకులకు పరమాత్మ తన యొక్క రూపాన్ని ఆవిష్కరిస్తాడు. దానికి అర్జునుడు సాక్ష్యంగా నిలుస్తున్నాడు. అర్జునుడికి పై పై సాధనలను అందటానికి పరమాత్మే ఈ మంత్రాల అర్థాన్ని గుచ్చి ఈ రకమైనటువంటి ఉపదేశాన్ని చేస్తున్నాడు. న వేద యజ్ఞాధ్యయనై న దానై న చక్రియాభి న తపోభిరుగ్రై ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర అని నేను ఇంత విశేషంగా చెబుతూ వస్తున్నది నీ మనసులో ఉండేటువంటి భయాన్ని పోగొట్టుకో అనేటువంటి విషయాన్ని చెప్పటం కోసమే. మనసులో అనవసరమైనటువంటి భయాన్ని పెట్టుకోవద్దు. నేను నిన్ను భయపెట్టడానికి ఈ రూపాన్ని ప్రదర్శించటం లేదు. నా యొక్క రూప సందర్శనకు లక్ష్యం అది కాదు.
నేను విశ్వరూపాన్ని నీకు ప్రదర్శిస్తున్నది కేవలం నిన్ను భయపెట్టడానికో నాకు ఇంత సామర్థ్యం ఉన్నది అని ప్రదర్శించుకోవడానికో కాదు నీకు నా యొక్క అంతర్యామిత్వము నా యొక్క వ్యాప్తి దానితో పాటు నీ కర్తవ్య నిష్ఠ ఏకకాలంలో ఈ మూడు సరియైన దిశలో నీకు అర్థమవటం కోసం నేను ప్రదర్శిస్తున్నాను అందువలన నీవు నీ యొక్క భయాన్ని విడిచిపెట్టవలసింది నేను విశ్వరూపం ఉపశాంతపరిచి విశ్వరూపాన్ని శాంతపరిచి నీవు కోరినటువంటి చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమైనాను ఈ రూపంలో నన్ను చూచి మాతే వ్యథా మాచ విమూఢభావ దృష్ట్వా రూపం ఘోరమీదృం మమేదం వ్యపేతభీ ప్రీతమనాః పునస్త్వం తదేవమే రూపమిదం ప్రపశ్య అని అంటున్నాడు నన్ను ఇంతకుముందు ఘోరమైనటువంటి రూపంలో చూశావు ప్రళయంకరమైనటువంటి రూపంలో చూశావు ఉగ్రమైనటువంటి రూపంలో చూశావు చూసినందువలన నీకు మనసులో వ్యథ భయం వలన కలిగినటువంటి పీడ నొప్పి కలిగింది ఆ పీడ ఆ నొప్పి నీకు వద్దు మాతే వ్యథ అలాంటి భయం నీకేమీ అక్కర్లేదు నేను నిన్ను భయపెట్టడానికి ఆ రూపాన్ని చూపించటం లేదు భయం వలన వచ్చినటువంటి పీడలను లేదా ఆ నొప్పిని నువ్వు తొలగించుకో మాతే వ్యథ అదే సమయంలో మాచ విమూఢభావః నీకు ఏ రకమైనటువంటి చిత్త విక్షేపము వద్దు నీకు చిత్త విక్షేపం కలగరాదు మనసులో భావాల మధ్య పరస్పర సంఘర్షణతో నీవు పడుతున్నటువంటి ఇబ్బంది అస్సలు వద్దే వద్దు ఒకవైపు సంతోషం అంటున్నావు మరొక వైపు భయం అంటున్నావు ఈ రెండిటి మధ్య సంఘర్షణతో బాధపడుతున్నానంటున్నావు భయమే ఎక్కువ పనిచేస్తోంది సంతోషం ఎక్కువ పనిచేయట్లేదు అని చూపిస్తున్నావు నీ మాటల ద్వారా భయాన్ని తగ్గించమంటున్నావు సంతోషాన్ని ఎక్కువ ప్రదర్శించుకోలేకపోతున్నావు ఇలాంటి సంక్లిష్టమైన భావాలతో ఇబ్బంది పడవద్దు మాచ విమూఢ భావ అనవసరంగా ఈ రకమైనటువంటి చిత్త విక్షేపాలకు నీవు లోను కావద్దు మాతే వ్యథ మాచ విమూఢ భావ దృష్ట్వా రూపం ఘోరమీదృం మమేదం ఘోరమైనటువంటి ఇలాంటిది అలాంటిది అని చెప్పలేనటువంటి ఈదృక్ ఇలాంటి విశ్వరూపాన్ని మమ నా యొక్క విశ్వరూపాన్ని చూచినటువంటి నీకు ఈ రకమైనటువంటి భయం కానీ ఆ భయంతో వచ్చినటువంటి బాధ కానీ లేదా ఆ బాధ వలన కలిగినటువంటి చిత్త విక్షేపం కానీ ఇవేమీ వద్దు ఇవన్నిటినీ వీటన్నిటినీ నువ్వు దూరం చేసుకో దూరం చేసుకుని ప్రశాంతమైన మనస్సుతో ఉండు మాతే వ్యథ మాచ విమూఢ భావ దృష్ట్వా రూపం ఘోరమీదృం మమేదం వ్యపేతభీహి పూర్తిగా మనసులోంచి భయాన్ని తొలగించుకో మనసులోంచి భయాన్ని తొలగించుకున్నవాడివి కావు నువ్వు మనసులోంచి భయాన్ని పూర్తిగా తొలగించుకుని ప్రీతమనాహ మనసులో ప్రీతిని పూర్తిగా నింపుకుని మనస్సును ప్రీతిగా ఉంచుకుని నా యందు అదే ప్రీతిని మళ్ళీ ఉంచుకుని వ్యపేతభీహి ప్రీతమనాహ పునస్త్వం మళ్ళీ తదేవమే రూపమిదం ప్రపశ్య ఏ రూపాన్నైతే నీవు చూస్తూ వచ్చావో ఏ చతుర్భుజ రూపాన్ని ఇప్పుడు మళ్ళీ చూడాలని కోరుకున్నావో ఏ కిరీట గదా చక్రహస్త హస్తాలు కలిగినటువంటి రూపాన్ని చూడాలని అనుకున్నావో ఆ రూపాన్ని మళ్ళీ చూడు పునస్త్వం తదేవమే రూపమిదం ప్రపశ్య పునస్త్వం ప్రీతిని కలిగి ఉండు మళ్ళీ అదే రూపాన్ని చూడు నీ యొక్క ఉపాసనకు తగినటువంటి రూపాన్నే నువ్వు చూసుకో ఏ ఉపాసనతో నీవు చతుర్భుజ రూపాన్ని చూసుకుంటూ వచ్చావో ఆ ఉపాసన ఫలితమైనటువంటి చతుర్భుజ రూపాన్ని మళ్ళీ చూసుకో చూసుకుని ఆ శాంతమైనటువంటి రూపాన్ని చూసి నీవు ప్రీతిని పొందు లేదా సంతోషాన్ని పొందు ఆ సంతోషాన్ని పొందే సమయంలో నీ మనసులో ఉండేటువంటి భయాన్ని పోగొట్టుకో వ్యపేతభీహి ప్రీతమనాహ పునస్త్వం తదేవమే రూపమిదం ప్రపశ్య అదే రూపాన్ని మళ్ళీ నువ్వు చూడు మళ్ళీ చూడు అని పశ్య అనటం లేదు ప్రపశ్య బాగా చూసుకో నీకు శాంతి కలిగేటట్లుగా శాంతమైనటువంటి మనస్సుతో చూసుకో జాగ్రత్తగా చూసుకో దీని వెనకాల ఉండేటువంటి వాస్తవమైన రూపాన్ని చూడగలిగేట్లుగా చూసుకో ప్రపశ్య బాగా చూసుకో అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు అర్జునుణ్ణి తన యొక్క మాటల ద్వారా తన యొక్క విశ్వరూప శాంతి ద్వారా సాంత్వనపరచాలి అని పరమాత్మ ప్రయత్నిస్తున్నాడు ఆ ప్రయత్నంలోనే మాతే వ్యథ
నీ మనసులో ఉండేటువంటి భయం గాని ఆ భయం వలన వచ్చినటువంటి పీడ గాని ఈ రెండు అక్కరలేదు అని అంటున్నాడు. మాచ విమూఢ భావః నీకు ఏ విధంగానూ చిత్త విక్షేపం వద్దు అంటున్నాడు. చిత్త విక్షేపానికి దూరంగా ఉండు అంటున్నాడు. ఇదే సమయంలో చిత్త విక్షేపం అంటే ఏ రకమైనటువంటి చిత్త విక్షేపానికి గురి కావద్దు అని సూచన చేస్తున్నాడు. ఏ రకమైనటువంటి చిత్త విక్షేపము వద్దు, ఈ విశ్వరూప సందర్శన వలన కలిగవలసినటువంటి లాభాన్ని సరియైన దిశలో పొందు, అనవసరంగా చిత్త విక్షేపాలకు లోను కావద్దు, మూఢుడుగా ఉండవద్దు. ఈ విశ్వరూపాన్ని సందర్శించిన తరువాత కూడా నీ యొక్క కర్తవ్య నిష్టను నీవు విడిచిపెట్టవద్దు. పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని అంతర్యామిత్వాన్ని అర్థం చేసుకోకుండా విడిచిపెట్టవద్దు. సరి అయిన రీతిలో ఏకకాలంలో పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని అంతర్యామిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటూ అదే సమయంలో కర్తవ్య నిష్టను కూడా సరి అయిన రీతిలో పెంచుకుంటూ ఉండు. కర్తవ్య నిష్టను మాత్రం విడిచిపెట్టవద్దు, ఆ మోహానికి గురి కావద్దు అని కూడా సూచన చేస్తున్నాడు. మాచ విమూఢ భావః అనే పదం ద్వారా దృష్టవారూపం ఘోరమీదృంగమేదం, నా రూపం ఘోరంగా ఉన్నమాట వాస్తవం, ఉగ్రంగా ఉన్నమాట కూడా వాస్తవం, ఎందుకంటే ఇది ప్రళయంకరమైన రూపం అని ఇంతకుముందే నేను చెప్పాను. ఆ ప్రదర్శన కూడా అలాంటి రూపాన్నే ప్రదర్శించాను. ఘోరమైనటువంటి ఇలాంటి రూపాన్ని చూడటం భయంకరంగా ఉండే మాట వాస్తవమే. నీకు భయంకరంగా ఉన్నది కాబట్టి నేను ఆ రూపాన్ని శాంతింపజేస్తున్నాను. శాంతింపజేయటం ద్వారా నీవు వ్యపేత భీహి మనసులో పూర్తిగా భయాన్ని తొలగించుకుని ప్రీతమనాహ మనసులో సంతోషాన్ని ప్రీతిని మళ్ళీ నింపుకుని పునస్త్వం తదేవమే రూపమిదం ప్రపశ్య, ఏ రూపాన్నైతే నీవు చూస్తూ వచ్చావో, ఏ రూపాన్ని చూడాలి అని నీవు నిరంతరం ఉపాసన చేసుకుంటూ వచ్చావో, ఏ రూపాన్ని చూస్తాను అని ఇప్పుడు మళ్ళీ కోరుకున్నావో ఆ రూపాన్నే నీవు చూడు. తదేవమే రూపమిదం ప్రపశ్య అని ఉపదేశం చేస్తున్నాడు. ఆ చూస్తున్నప్పుడు కేవలం చూడవద్దు, పశ్య కాదు చూడవద్దు, ప్రపశ్య ప్రీతితో చూడు, ప్రపశ్య ఆ రూపము యొక్క వాస్తవమైనటువంటి రూపమేమిటో చూడు, ఆ రూపం ద్వారా దేన్ని చూడాలి అనేటువంటి భావనతో చూడు, ఆ రూపం ద్వారా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ఉద్దేశంతో చూడు అనే భావనను గుచ్చుతూ తదేవమే రూపమిదం ప్రపశ్య అని ప్రత్యేకించి చెబుతున్నాడు. చెబుతూ తన యొక్క విశ్వరూపాన్ని శాంతింపజేశాడు. శాంతింపజేసి చతుర్భుజ రూపంతో అర్జునుడు కోరినటువంటి కిరీట చక్ర గదా శంఖహస్త రూపంతో అర్జునుడు ముందు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి అర్జునుడి యొక్క భయాన్ని పోగొట్టి తన మాటల ద్వారా తన చేతల ద్వారా అర్జునుడి యొక్క భయాన్ని పోగొట్టి అర్జునుడి యొక్క మనసులో ప్రీతిని ఆనందాన్ని ఏ రూపాన్ని చూసి అర్జునుడు సంతోషించానన్నాడో ఆ సంతోషాన్ని మాత్రం అలాగే ఉంచి ఆ ప్రీతిని అలాగే పెంచి పరమాత్మ అర్జునుణ్ణి మరొకసారి అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించడం ద్వారా పరమాత్మ మాటలను ఉపసంహరించాడు. ఇక మీద జరగబోయేది ఏమిటి అని, ఇక మీద ఏమేం జరుగుతుంది అని ఆ సంజయుడి వాక్యం ద్వారాను అర్జునుడి వాక్యం ద్వారాను పరమాత్మ వాక్యం ద్వారా మనం పైపైన శ్లోకాలలో అర్థం చేసుకుందాం. పరమాత్మ చెప్తున్నటువంటి వాక్యాలలో పరమాత్మ చెప్పినటువంటి మాటలలో ప్రధానమైనటువంటి విషయాలను మనం ఒకసారి మననం చేసుకుందాం. విశ్వరూపం ఆయా సాధకుల యొక్క సాధనను అనుసరించి ఆ సాధకులకు ప్రత్యేకించి నేను చూపిస్తాను అంటున్నాడు. అది ఒక ప్రధానమైన విషయం. ఆ విశ్వరూపం అనేది పరమాత్మ యొక్క అసాధారణమైనటువంటి సామర్థ్యం వలన వచ్చిన రూపమే తప్ప గారడీ కానీ మరొకటి కానీ కనికట్టు కానీ కాదు అంటున్నాడు. ఆ విషయాన్ని కూడా మనం ప్రత్యేకించి గుర్తించుకుందాం. పరమాత్మే చెప్పినట్లుగా ఆ విశ్వరూపాన్ని సందర్శించుకోవాలి అంటే, పరమాత్మ యొక్క ఏ రూపాన్ని సందర్శించుకోవాలి అన్నా కేవలం చేసేటువంటి సాధనలు ఏవి సరిపోవు అనే విషయాన్ని కూడా న వేద యజ్ఞాధ్యయనైర్నదానై నచక్రియాభిర్న తపోభిరుగ్రై అనే వాక్యాల ద్వారా అర్థం చేసుకుందాం. కేవలం సాధనలు, కేవలం మనం చేసుకునేటువంటి సత్కర్మలో అవి సాలవు. పరమాత్మ మీద ఉండేటువంటి అనన్యభక్తితో కూడినటువంటి సాధనలే పరమాత్మకు మనల్ని దగ్గరకు చేస్తాయి అనే విషయం పరమాత్మ వాక్యం ద్వారా మనం సరియైన దిశలో అర్థం చేసుకుందాం. అదే సమయంలో ఏ రకంగానూ విమూఢ భావానికి గురి కాకుండా ఉండాలి అనే ప్రయత్నం చేసుకుందాం. విమోహాన్ని పొందకుండా మోహాన్ని వ్యామోహాన్ని చిత్త విక్షేపాన్ని ఏం చేయాలి ఏం చెయ్యకూడదు లేదా ఏం చెయ్యనక్కరలేదు అనేటువంటి అభిప్రాయాలను మనం అనవసరంగా తెచ్చుకోకుండా ఉందాం. పరమాత్మ చెప్పినటువంటి మన కర్తవ్య నిష్టను మనం ప్రాథమికంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం.
అర్థం చేసుకున్న తర్వాత ఆచరించుకునేటువంటి ప్రయత్నం కూడా చేసుకుందాం. పరమాత్మ చెప్పినట్లుగా ఏ రకమైనటువంటి వ్యథలకు గురి కాకుండా కేవలం పరమాత్మ మీద ప్రీతమనాహ మనస్సును ప్రీతితో ఉంచుకొని పరమాత్మను దర్శించుకోవడానికి మనమందరం మన ప్రయత్నాన్ని అధికంగా చేసుకుందాం. పరమాత్మకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి సహకరించమని, మన ప్రయత్నాలన్నిటినీ సఫలం చేయమని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వరూపధారి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం.